नमस्कार प्रेक्षक शुभोदय शुभयोग शीर्षिकन मंगलवार सदर्भंग प्रसिद्ध सुब्रह्मण्य क्षेत्र मोपिदेवी क्षेत्र वैभवा गुरी तेसक एवरकना सर जातक चक्र काल सर्पदोष नागदोष कुजदोष आ दोषाल तीव्रता तग्ंपजेसे విజయవాడకి సమీపంలో ఉన్నటువంటి మోపిదేవి క్షేత్రానికి వెళ్లి అక్కడ సుబ్రహ్మణ్యుడిని ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి. మీరు మోపిదేవి క్షేత్రానికి వెళ్ళగానే ఆలయ ప్రాంగణంలో నాగదేవతల విగ్రహాలు ఉన్నటువంటి ఒక మండపం ఉంటుంది. ముందుగా అందరూ కూడా ఆ మండపంలోకి వెళ్ళండి. ఆ మండపంలో అనేక నాగదేవతల విగ్రహాలు అనేక జంటనాగుల విగ్రహాలు ఉంటాయి. మీరు ఆ మండపంలోకి వెళ్ళగానే ఆ నాగదేవతల విగ్రహాల మీద పసుపు కుంకుమ చల్లి పాలు పోసి ప్రదక్షిణలు చేయండి. అలా చేస్తే దాదాపుగా అక్కడే సర్పదోష తీవ్రత మొత్తం తగ్గింపజేసుకోవచ్చు. ఆ తర్వాత గర్భగుడిలోకి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. గర్భగుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు 6 నుంచి 7 చుట్టలు ఉన్నటువంటి పాము చుట్టల్లాగా ఉండి దాని మీద లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. అంటే ఈ సర్పం చుట్టలు చుట్టుకొని ఉన్నట్లుగా ఉన్న విగ్రహం ఏమో సుబ్రహ్మణ్యుడి స్వరూపం, దాని మీద ఉన్నటువంటి శివలింగమేమో ఈశ్వర స్వరూపం. అంటే ఈశ్వరుడిని సుబ్రహ్మణ్యుడిని ఇక్కడ ఏకకాలంలో దర్శనం చేసుకోవచ్చు. స్వయంగా అగస్త్య మహర్షి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మొట్టమొదటిసారిగా దర్శనం చేసుకున్నారు. అది ఈ క్షేత్రానికి ఉన్న విశిష్టత. ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయ ప్రాంగణంలో కల్పతరువు చెట్టు అని ఒక ప్రత్యేకమైన చెట్టు ఉంటుంది. ఎవరికైనా సరే జాతకంలో సంతానపరమైన దోషాలు ఉన్నట్లయితే, ఆ దోషాల వల్ల చాలా కాలంగా సంతానం కలగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ఈ ఆలయానికి వచ్చి ఈ కల్పతరువు చెట్టుకి ఉయ్యాల కట్టాలి. అలా ఉయ్యాల కడితే అతి త్వరలోనే సంతాన దోషాలను తొలగింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో వివాహపరమైన దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా, చాలా కాలంగా వివాహం ఆలస్యం అవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, వయస్సు పెరిగి వివాహం ఆలస్యమవుతున్న వాళ్ళు ఈ మోపిదేవి క్షేత్రానికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ఇక్కడ భక్తులకి పొంగలి పంచిపెట్టినట్లయితే జాతకంలో ఉన్నటువంటి వివాహపరమైన దోషాలు తొలగిపోతాయి. అతి త్వరలోనే శీఘ్రంగా వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కుజదోషం ఉన్న, కాలసర్పదోషం ఉన్న, నాగదోషం ఉన్న ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 70 ప్రదక్షిణలు చేయండి. ఈ ఆలయంలో 70 ప్రదక్షిణలు చేస్తే ఈ దోషాల తీవ్రత మొత్తం కూడా తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆలయానికి వచ్చినప్పుడు 1.5 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి ఆలయ పూజారికి ఇవ్వండి. ఇలా చేస్తే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో రాహుకేతుపరమైన దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 1.5 కేజీ మినుములు కాఫీ పొడి రంగు వస్త్రంలో కట్టి ఆలయ పూజారికి దానం ఇవ్వండి. ఇలా చేస్తే ఎలాంటి రాహుదోషాలున్నా, కేతుదోషాలున్నా, సర్పదోషాలున్నా ఆ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ మోపిదేవి క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించండి, సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రులకండి. అలాగే రేపు మాఘ బహుళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలను పాటించాలో రేపటి సుపయోగంలో తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి. శోభితలింగం జన్మజదు వినాశకలింగం తత్ ప్రణమామి సదాశివలింగం. సారిపురుకు కట్టిన గుళ్ళైనా వాటి అందం వాటిది. ఏమంటే అంత శివుడు ఆ గూడు గుడుల్లో ఉంటాడా అని అడగచ్చు మనం. మనం కట్టిన గుడుల్లో మాత్రం ఉంటాడా విశ్వరూపుడైన వాడు? నీ భావన కొద్దీ నువ్వు కట్టిన దాంట్లో ఎలా ఉంటున్నాడో దాని భావన కొద్దీ అది కట్టిన దాంట్లో ఉన్నాడు. చీమకైనా శివుడే, మనకైనా శివుడే, ఇది గ్రహించగలిగితే చాలు ఇక్కడ ఈ కథలో భావించవలసిన అంశములు. మొత్తానికి ఎప్పుడు గూళ్ళు కట్టుకుంటూ గుళ్ళు కట్టుకుంటే ఎలాగా శివానుగ్రహం రావద్దు, శివసాయుధ్యం రావద్దు. అందుకే ఆయన చేస్తున్న పూజను ఆపుతాడు, ఆపిస్తాడు, ఇవ్వాల్సింది ఇస్తాడు. అక్కడ ఎవడో భక్తిగా వెలిగించిన దీపం కాస్త అంటుకుని మొత్తం గుడులు తగలబడిపోయాయి. ఎంత బాధ వచ్చిందండి దానికి. నేను కష్టపడి కట్టుకున్నాను ఎన్నాళ్ల నుంచో, క్షణంలో పోయే నేడు ఏడుపు వచ్చింది దానికి. వచ్చి కష్టపడి కొండలు ఏడాది పాడు చేసి పెడితే ఒకటి వెళ్ళి గుద్దు గుద్దెట్ట మొత్తం కింద పడి అన్ని పగిలే. వాడు గుద్ది పగలగొట్టడానికి క్షణం పట్టింది, కట్టడానికి ఎంత పట్టిందో. వెంటనే శివుడి కోసం కట్టిన గూళ్ళు గుడులు దగ్ధమయ్యాక ఇంకా బ్రతికి ప్రయోజనమేముంది? ఈ అగ్నిని మింగేస్తానని దీపం వైపు వెళ్ళబోయింది.
దీపం మింగితే నువ్వు చస్తావేమో, చస్తే చచ్చాను కానీ శివ కైంకర్యం మిగిలినప్పుడు నేను బ్రతికేం లాభం అని వెళ్ళిపోతూ ఉంటే ఆ వెళ్ళిపోతున్న సాలిపురుగును పట్టుకున్నట్టు శివుడు ఒక్కసారి ప్రత్యక్షమై చేత్తో పట్టుకున్నాడండి మహానుభావుడు. ఆ స్వామి యొక్క లేత ఎర్రని చేతిలో కూర్చుని ఆ సాలిపురుగు శివుడు ముఖాన్ని చూసి ఆనందంతో అరచేతిలో ప్రదక్షిణ చేసింది, ఆత్మ ప్రదక్షిణ. అప్పుడు పట్టుకుని అడిగాడు, ఏం కావాలని అడిగితే, దేవా నిన్ను నుతింపలే నధమ బుద్ధిన్ వేదములు రావే పాటి. నిన్ను స్తోత్రం చేయాలనిపిస్తుంది కానీ నాకు వేదాలు రావయ్యా, రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వచ్చినా చెయ్యలేమని వేదాలే చెప్పి, వేదాలే నిన్ను నుతించినప్పుడు నేను ఎక్కడ చెప్పగలను, వేదములు రావే పాట వచ్చిన శృతులు నిన్ను అజ్యంతంబును తెలియనేరవు, అవి కూడా నేను మొత్తం తెలియలేవు. అందుకే నేను బుద్ధికి పని చెప్పకుండా సేవాధర్మము మేలుగా కనుచు మీ శ్రీపాదములు గొల్చెదన్. ఎంత గొప్పగా చెప్పింది చూడండి. ఇక్కడ అహంకారం ఒక్కడు వదిలేస్తే ఎంత హాయిగా ఉంటుంది. ఒకప్పుడు కంచి మహాస్వామి వారి వద్దకు ఒక ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఆయన భగవద్ ఆరాధన చేస్తుంటే ఏవో ప్రశ్నలు వేస్తున్నట్ట. ప్రశ్నలన్నీ ఆపి ఈశ్వరానుగ్రహంలో తేలిపో అన్నట్టండి. ఈ మాట అర్థం కావాలి. భగవద్ అనుభూతి వస్తే లేనిపోని ప్రశ్నలు వేసుకుని దూరం అయిపోతుంటాం మనం. కానీ కేవలం దృఢమైనటువంటి భక్తితో ఆ ఈశ్వరానుభూతిలో తేలిపోతూ ఉంటే వచ్చే ఆనందం ఏ జ్ఞానం ఇవ్వగలదండి. అది జ్ఞానం పేరుతో ఆయనకు దూరం అయ్యే కంటే ఆయన దగ్గర చేసే అజ్ఞానమే అన్నిటికంటే గొప్ప తెలుసుకోండి ఇక్కడ. అందుకే నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. ఏదైతే అవని అన్నారు మహానుభావుడు ఎవరు, శంకర భగవత్పాదులు వారు. ఎందుకంటే అంతఃకరణం పశుపతి పాదాల మీద ఉంటే ఏ జన్మైనా పర్వాలేదయ్యా. కనుక సాలీయుడు ఎప్పుడైతే అలా కోరుకున్నదో పరమేశ్వరుడు తన దివ్య తేజస్సులో లీనం చేసుకున్నాడు మహానుభావుడు. అదేవిధంగా తర్వాత పాము ఏనుగు, కాళము సర్పము, హస్తి ఏనుగు, ఆ రెండు కొలుచుకున్నాయి. ఆ కొలుచుకోవడం కూడా చాలా చిత్రం. మొట్టమొదటి భక్తురాలు పామేనండి. ఆ పాము రోజు వచ్చి పాతాళ లోకం నుంచి వచ్చేది, అది ప్రత్యేకమైన సర్పం, మామూలు సర్పం కాదు. ఎప్పటికీ ఇలాంటి సర్పాలు ఉంటాయి. అలాంటి ఒకనొక దివ్య సర్పము పాతాళ లోకం నుంచి దివ్య రత్నములు తెస్తూ స్వామివారికి అర్చన చేసేది నిత్యం. కొన్నాళ్ల తర్వాత కొత్త భక్తుడు జాయిన్ అయ్యాడు. ఎవరు, ఏనుగు గారు. ఆయన ఏం చేసేవాడంటే స్వామికి అతడి ఈ కథల్లో అంతరార్థం చూడండి. ప్రతివాడు తన కోణంలో తాను పరమేశ్వరుని ఆరాధిస్తాడు. ఆయనకి ఈ రత్నాలు అక్కర్లేదు, ఆ గూడులు అక్కర్లేదు, ఆ కొమ్మలు ఆకులు అలములు అక్కర్లేదు. మరి ఏం కావాలంటే వాడు భక్తి ఒక్కటే ఇందులో చూస్తాడు ఆయన ఇక్కడ. కానీ పదార్థాలు మనదైతే పరమార్థం ఆయనది. ఇక్కడ ఆయన దృష్టే వేరు, ఆయన ఏం చూస్తాడో మనకేం తెలియదు. మొత్తానికి ఏనుగు గారు వచ్చి స్వామికి పూజ చేసింది. ఏనుగు మళ్ళా దళాలన్నీ పళ్ళెంలో పెట్టుకుని పూజ చేస్తుందా, కొమ్మలు కొమ్మలు తెచ్చి ప్రేమగా తెచ్చిపెట్టేదిట. పైగా అక్కడ ఉన్న కోనేరులు అవన్నీ తిరిగి తిరిగి కానలు కొలకులు కలయ తిరిగి ఇవన్నీ తిరిగి తిరిగి ఆ పద్మాలు కలుబులు అన్ని తొండాలతో లాక్కొచ్చి శివుడి మీద పెట్టేది. అది పట్టుకొచ్చినప్పుడు వీడు ఎవడ రాళ్ళు పెట్టాడు స్వామి మీద అని ఆ రాళ్ళన్నీ పక్కకు తోసి ఇవి పెట్టి పూజ చేసి వెళ్ళేది. ఈయన పాపం మరుసటి రోజు పొద్దున్న వచ్చాడు. వచ్చేటప్పటికల్లా నిన్న పూజ చేసేసినటువంటి కాకులు అలమలు కనబడ్డాయి. వెంటనే కోపం వచ్చింది, ఎవరైనా శివుడి మీద ముళ్ళ కంపలు తీగలు పెడతారా, చక్కగా మెరిసిపోయే రత్నాలు పెట్టగాలి కానీ అని చాలా కష్టపడి తాను ఇవన్నీ పక్కకు తోసి తాను తెచ్చిన రత్నాలు స్వామివారి మీద పెట్టి వెళ్ళిపోయింది. మరోరోజు మళ్ళీ ఏనుగు యథాప్రకారం వచ్చి, నేను పెట్టిన పూజంతా పోయిందే, రాళ్ళు వచ్చాయి ఎవరు పెట్టారు అని చాలా కోపగించుకుంది. మళ్ళీ అవస్థపడి అలాగే పూజించింది. ఇలా రెండు కొన్ని రోజులు జరిగేటప్పటికల్లా ఇద్దరికి విసుగు ఒకే కాలంలో వచ్చింది. అంటే ఇద్దరి మీద శివుడికి ఒకే కాలంలో దయ పుట్టిందనమాట. ఆఖరికి అనుకుంది, ఎవరైనా సరే రాళ్ల పూజలు పెట్టుకుంటారయ్యా, రంగురంగుల రాళ్ళు పెడితే పూజ అయిపోయిందా, వాడికి మెత్తదనం ఉందా, ఒక సువాసన ఉందా, ఏముంది దానికి, అవి అలాగే పెట్టుకున్నావు అని శివుణ్ణి అండం మొదలుపెట్టింది. ఇది ఏనుగు, ఉనికి శిలోచ్చయంబు నిజధార శిలోచ్చయ రాజపుత్రి నీ ధనువు శిలోచ్చయంబు. నీకు రాళ్ళు రప్పలు అలవాట్లే, ఎందుకంటే మీ ఆవిడ రాళ్ల గుట్ట అయిన కొండల రాజు కూతురు, తమరు కూడా కొండల్లో ఉంటారట. అవునండి, మీరు చేత్తో అది ఎప్పుడో మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకున్నారంటే చేత్తో పట్టుకునేది రాళ్లే. కనుక రాళ్ల ముచ్చట నీకు ఎక్కువైపోయి రాళ్ల పూజలు ఒప్పుకుంటున్నావా, నేను ఒప్పుకోను సుమా, నాకు నచ్చలేదు, నాకు నచ్చింది నీ దగ్గర ఉండకూడదు అనుకుని తీసేసింది. మళ్ళీ పెట్టి వెళ్ళిపోయింది. మరుసటి వచ్చి పాము వచ్చి అనుకుంది, ఏమిటయ్యే పొళ్ళ తీవలన్నీ చుట్టుకుంటావు. అవునులే, భక్తులు తమకు అక్కర్లేనివి వేసేస్తుంటారు నీ మీద, దుఃఖాలు బాధలు సమస్యలు అన్నీ మీద పడతాయి, అవన్నీ అలవాటైపోయి పెట్టుకున్నావేమో, నేను ఒప్పుకోను, పిచ్చి పూజలు నీకు ఉండకూడదని తీసేసింది. ఆ రోజు రేపు మళ్ళీ నేను వచ్చేటప్పటికి కానీ నా పూజ లేకపోతే చూస్తాను అనుకుంది పాము. ఏనుగు అలాగే అనుకుంది. ఇద్దరు వెళ్ళిపోయారు. రాత్రి ఇద్దరికి నిద్ర లేదు, నిజమైన శివరాత్రి జాగరణ చేశారు.
శివుణ్ణే తలంచుకుంటూ ఆ పూజ ఉందో లేదో ఆలోచన చేస్తుంటే వాళ్ళకి శివలింగమే కనబడుతుంది. అనుకోకుండా ధ్యానం ఏర్పడింది. అన్నం మీద మనసు వెళ్ళలేదు, నిద్ర పోదామని కూడా అనిపించలేదు. అలాంటి ఉపవాసం జాగారం ఎంత బాగుంటుందని. అలాంటిది శివధ్యానంలో సహజ ఉపవాసం, సహజ జాగరణ జరిగిపోయే వాటికి. తెల్లవారింది. తెల్లవారుగానే రోజు ముందొచ్చేది పాము, తర్వాత వచ్చేది ఏనుగు. ఇవాళ ఏనుగు కొంచెం ఎర్లీగా బయలుదేరిందిట. పాము ఇంకా ఎర్లీగా బయలుదేరింది, కానీ ముందు పామే చేరింది అక్కడికి. ముందు పాము అక్కడ చేరేటప్పటికల్లా చూసింది తన పూజ లేదు, మళ్ళీ కంపలు కనబడుతున్నాయి. వెంటనే చూసి శివుడు నా మీద ఇంకా దయ కలగలేదు, ఇవాళ ఇది వేసిన వాడో నేను తేలిపోతాను అని తెలుసుకుని ఆ పూజ తీయకుండా తాను తన రూపాన్ని చిన్నది చేసుకుని అందులో దాక్కున్నది వెళ్ళి. నా పూజ ఇన్నాళ్లకు ఫలించిందా, చాలా సంతోషం అని చూసి మురిసిపోయి ముందు చూడ్డానికి వచ్చింది కదా, ఈ లోపల అన్నీ పట్టుకొచ్చి తర్వాత నిర్మాల్యం తీసి పూజ చేద్దాం అనుకుని బయలుదేరిపింది. ఇంకా స్నానం చేయలేదు, అందుకు ముట్టుకోలేదు అన్నట్టు. తిన్నగా వెళ్ళి సువర్ణముఖిలో స్నానం చేసి ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ పట్టుకొచ్చి ఆనందంగా వచ్చింది. అయితే ముందు వచ్చినప్పుడు పాము చూసింది, వచ్చింది వచ్చిందని. కానీ వెళ్ళిపోగానే కోపం వచ్చింది దానికి. దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయిందే అనుకున్నది, కానీ ఓపిగ్గా కూర్చుంది లోపల. ఈయన వచ్చి తెచ్చినటువంటి నూతనమైనటువంటి పత్రాదులన్నీ పక్కన పెట్టి నిర్మాల్యం తీద్దామని తొండం చాచాడంతే. సుండాలంబు కర్రంపు చాప పని రాజున్ మెచ్చి భర్గుండి వేళ అనుగ్రహించనని ముక్కుం గ్రోళ్లలోనెక్కి అన్నాడు. ఇక్కడ ఇవాళ శివుడు నాపై దయచూపించాడని చెప్పి చాచిన ఏనుగు తొండపు ముక్కు రంధ్రాలలోంచి లోపలికి వెళ్ళి ఆయన కుంభస్థలంలో తిరగడం మొదలుపెట్టింది. ఇంకా దాని యాతన తట్టుకోలేవు, బాధపడుతోంది. అటు ఇటు దొర్లుతోంది, పొర్లుతోంది, కనిపించిన చెట్టుకు రాస్తోంది, రాతికి రాస్తోంది, ఇలా అవస్థ పడుతోంది. ఆఖరి గమనించింది, ఏనా చచ్చుట తప్పదిప్పుడు, నేను చావక తప్పదు, నన్ను చంపక తప్పదు, అది చస్తుంది నన్ను చంపుతుంది. కొన్ని శివస్మరణతో శరీర త్యాగం చేయడం మంచిదనుకుని ఒక్కసారిగా తొండాన్ని వృత్తాకారంలో చుట్టి వెనక్కి వెళ్ళి ముందుకు దుముకుతూ అక్కడ ఉన్నటువంటి పర్వతానికి ఢీకొంది తన కుంభస్థలంతో. కుంభస్థలం చిట్లింది, సర్పం మరణించింది, ఏనుగు మరణించింది, వాళ్ళు ఉభయుల జీవులు బయటకు వచ్చారండి ఇక్కడికి తేజస్వరూపాలతో. వాళ్ళకి శివదర్శనమై శివ సాయుధ్యం వాళ్ళకి లభించింది అయ్యా అన్నాడు. ఈ మాట చెప్తూ ఉంటే భరద్వాజుడు రోమస మహర్షితో మహర్షి అడిగాడు, స్వామి బాగుంది కానీ ఎన్ని పుణ్యాలు చేస్తే శివుడికి పూజించాలని బుద్ధి పుడుతుందయ్యా? మానవులైన వాళ్ళు అన్నీ ఉన్నవాళ్ళు, పెద్దలు చెప్తున్నా విన్నవాళ్ళు కూడా పూజించరే, ఏమీ తెలియని వాళ్ళు ఎలా పూజించారంటే దీనికే పూర్వజన్మ వాసనలు అంటారు ఆయన. సాలిపురుగు ఎవరో తెలుసా? విశ్వకర్మ కొడుకు. చూడండి ఎంత అద్భుతమైన పూర్వవాసనలు ఎలా ఉంటాయో. విశ్వకర్మ అంటే దేవశిల్పి, ఆయన గారు కొడుకు. ఈయనకి స్వతసిద్ధంగా తెలివితేటలు వచ్చాయి, కానీ వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు ఎలా చెప్పాడో దానికి తగ్గట్టు వెళ్ళేవాడు. ఈయన యువకుడిగా ఉన్నప్పుడు కుర్రతనం ఆవేశంతో బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేయాలనుకున్నట్ట. ఎందుకంటే ఎంత ప్రతిభ ఉన్నా ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళరాదు, అదే విశ్వనియమాలను అతిక్రమించకూడదు అది. ఇతనికి ఉన్నటువంటి నిర్మాణ ప్రతిభతో విశ్వకర్మ కొడుకు ఏం చేశాడంటే బ్రహ్మ సృష్టికి ప్రతిష్ఠ చేయబోయాడు. వెంటనే బ్రహ్మ చూసి ఇలాంటి వైపరీత్యం చేస్తున్నావు కనుక నువ్వు సాలిపురుగుతో పో అని చెప్పాడు. చూసారా ఆ ఇంజనీరింగ్ స్కిల్ ఇక్కడ చూపించాడు వీడు. సృష్టిలో ప్రతిదానిలో దాని ప్రతిభ దానిదే. గిజిగాని గూడు కట్టినటువంటి ఆ పెట్ట కంటే ఏం ప్రతిభ ఉందండి మనకి చెప్పండి ఇక్కడ. అటువంటిది శాల్యుడు, పూర్వజన్మ ఇంజనీరింగ్ వాసనది. అయితే తనకొచ్చిన విద్య ఈశ్వరార్పణం చేయడమే ముక్తికి హేతువు అని రుజువు చేసింది ఇక్కడ. అంతే, తనకొచ్చిన విద్య శివాంకితం చేసింది, శివార్పణం చేసింది, ధన్యమైపోయింది. అంతేకాదు మిగిలిన వీళ్ళిద్దరూ కూడా, ఈ సర్పరాజు శివుడికి అలంకారంగా కొన్ని సర్పాలు ఉండేవిట, ఆ సర్పాలకు చెందిన సర్పజాతికి చెందింది ఇది. ఒకసారి భోగాసక్తితో మునిగిపోయి కామాసక్తిలో ఉంటూ శివ కైంకర్యంలో చేసిన ఆలస్యం అనే దోషం చేత మళ్ళీ పాతాళంలో పడింది, కైలాసానికి వెళ్ళలేకపోయింది. ఆ దోషం పోవడం కోసం ఈ అర్చనాదులు చేయడం వల్ల తిరిగి తన పూర్వస్థితిని పొందింది సర్పం యొక్క స్థితి. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
सूर्य शौर्य मथेन्दुरिंद्र पदवी सन्मंगलम मंगलम। मर्कटेश महोत्साह सर्वशोक विनाशना शत्रून संहर आमृक्ष श्रीयंदापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 6:20. తిథి చతుర్దశి రాత్రి 7:05 వరకు. నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 3:14 వరకు. వర్జం రాత్రి 11:19 నుంచి 1:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుంచి 9:43 వరకు. మరల రాత్రి 11:14 నుంచి 12:03 వరకు. అమృత ఘడియ లేవు. మంగళవారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 6:45. నేటి విశేషం కృష్ణాంగారక చతుర్దశి, కృష్ణపక్షం, మంగళవారం, చతుర్దశి, ఈ మూడు కలిసి ఉన్నటువంటి విశేషం. మాఘమాసంలో మరీ విశేషం. ఈ కృష్ణాంగారక చతుర్దశి సందర్భంగా యమునికి తర్పణాలు ఇచ్చినట్లయితే సంవత్సరం చేసినటువంటి పాపం పోతుంది. అంతేకాదు ఆయన యొక్క అనుగ్రహంతో పాపం చేయాలనే ఆలోచనే తొలగిపోయి పుణ్యం ద్వారా ఆనందించే మానసిక పరిణతి సిద్ధిస్తుంది. కృష్ణాంగారక చతుర్దశి వ్రతం ఒకటి ఉంటుంది. ఆ వ్రతాన్ని ఆచరించడం ద్వారా రుణములను మనం తొలగించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మంగళవారం కాబట్టి మనం అంగారక స్తోత్రం, అలాగే రుణహర గణేశ స్తోత్రం, రుణహర నృసింహ స్తోత్రం వీటిని చదువుకోవడం, శ్రీ గణేశ రణం చెంది అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అప్పులు తీరిపోతాయి. అప్పు తీర్చడం కూడా మంచిది. మనకు చేతనైనంత వరకు ఈరోజు కొంతైనా అప్పు తీరిస్తే తొందరగా అప్పులు తీరుతాయి. అలాగే ఆంజనేయునికి పూజ చేయడం, సింధూరంతో లేదా తమలపాకులతో అప్పాలు నివేదన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం, ఇవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని విజయాన్ని కూడా సిద్ధింపజేస్తాయి. నేటి ఆణిముత్యాలు చిన్న రంధ్రాలే పెద్ద ఓడలను, చిన్న దోషాలే గొప్పవారిని ముంచివేస్తాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. మంగళవారం మంగళకరమైన శుభదినం. ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషం పట్టి పీడించేటువంటి వాళ్ళు తప్పనిసరిగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించాలి. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయాన్ని దర్శించి అక్కడ కనుక మన్య సూక్త పారాయణ అనేటువంటిది ఉంటుంది. మన్య సూక్త పారాయణ ఆకు పూజ చేసి స్వామివారికి అప్పాలు నైవేద్యంగా సమర్పించి వాటిని కనుక స్వీకరించినట్లయితే తప్పనిసరిగా శనిగ్రహ దోష నివారణకు పంచముఖ ఆంజనేయ స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తాడు. ఆంజనేయ స్వామివారి యొక్క దివ్య చరిత్రలో ఆద్యంతము కూడాను ఆసక్తిని కలిగించేటువంటి సంఘటనలు కలిగినటువంటి ఆ యొక్క సుందరకాండ పారాయణ ఎవరైతే మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ పఠిస్తారో వారికి వ్యక్తిని పీడింపజేసే శనిగ్రహ దోష నివృత్తి తప్పనిసరిగా కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. ప్రతి వ్యక్తి జీవితంలోనూ మనకున్న నవగ్రహాలలో శనిగ్రహ దోష ప్రభావం తప్పనిసరిగా ప్రసరింపచేయటం జరుగుతుంది. ఈ శనిగ్రహ దోష నివృత్తి కోసం తప్పనిసరిగా శివారాధనతో పాటు ఆంజనేయ స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ, బడబాలన స్తోత్ర పఠన పారాయణ, పంచముఖ ఆంజనేయ స్వామివారి దర్శనం ఎవరైతే ఆచరిస్తారో వారికి గ్రహచార రీత్యా సంభవించేటువంటి శనిగ్రహ దోష నివృత్తి
జరిగి తీరుతుంది అంటోంది శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. అందుచేతనే ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని దర్శించేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడాను శ్రీరామదూత ఆంజనేయ స్వామివారు కాబట్టి ఆంజనేయ స్వామివారిని స్మరించే ప్రతి ముందు శ్రీరామనామాన్ని జపించాలి. ఓం రామ రామాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించే ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని సందర్శించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావం. ఎందుచేతనంటే ఎక్కడ రామనామం జరుగుతుందో అక్కడ హనుమంతుల వారు ఉంటారు, ఎక్కడ రామాయణ ప్రవచనం జరుగుతుందో అక్కడ మన కంటికి కనిపించకుండానే హనుమంతుల వారు చక్కగా కూర్చొని వింటూ ఉంటారు అని ఇప్పటికీ అందరికీ తెలిసినటువంటి నిదర్శన తత్వాలే. అందుచేత రామ అని రెండు అక్షరాలచే చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారం కాబట్టి శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఆ నామం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అందుచేత రామనామాన్ని జపిస్తూనే ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని కూడా దర్శించి అక్కడ రామనామంతో కూడిన ఆంజనేయ ఉపాసన సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మానవాళికి ప్రసరింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. హనుమంతుల వారు సింధూర ప్రియుడు, సింధూరాన్ని తప్పనిసరిగా స్వామికి సమర్పించి ఎడమ కాలి సింధూరపు బొట్టును ఎవరైతే నుదుట ధరిస్తారో వారికి అతులిత బలధాముడు సర్వసంపత్తుల్ని కూడాను ప్రసాదింపచేస్తాడు సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త ప్రపంచము భోగముల యందు నిద్రపోతుంటే యోగి ఒక్కడే తెలివిగా ఉంటాడు. అప్పుడు అంటే అందరూ రజోగుణ తమోగుణములకు లొంగి ఉంటే ఆయన ఒక్కడే ఈశ్వరుడు గురించి ధ్యానం చేస్తున్నాడు. ఆ స్థితికి మనస్సు వెళ్ళిందనుకోండి తరిస్తున్నాడని గుర్తు. అలా వెళ్ళలేదు, గుళ్ళోకి ఎడతాడు, ఇంటికి వస్తాడు, రామాయణం చదువుతాడు, పడుకుంటాడు, భారతం వింటాడు, ఇంటికి ఎడతాడు, తృప్తితో ఉండలేడు. తృప్తి ఎప్పుడు? మనసు రంజిల్లిపోయింది అనుకోండి తృప్తి పొందేస్తుంది. అది రంజిల్లిపోయింది ఎందులో? రామాయణంలో, ఎందులో? అరుణాచలంలో, ఎందులో? రమణల దగ్గర, ఎందులో? పరమాచార్య స్వామి వారి పాదాల దగ్గర. ఇప్పుడు దానికి ఇంకో వస్తువు అక్కర్లేదు రంజిల్లడానికి. ఆయన అలా దేని వలన రంజిల్లుతున్నాడో దానిని బట్టి ఆయన జీవుడు ఏమవుతాడో తెలిసిపోతుంది. మనసు అలా ఉన్నదా, దానికి తగినట్టు సాధన చేస్తున్నావా? అలా లేకపోతే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అది నటన కాదు, లోపల నుంచి వచ్చేస్తుంది ఆ భావన, ఆ తృప్తి వచ్చేస్తుంది, వెంపర్లాట ఉండదు ఇంకా. అందుకే భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఒక వ్యక్తి వెండి పొన్నుకర్ర తెచ్చాడు, తెచ్చి చేతిలో పెట్టాడు. ఆయన ఇలా చూసి చాలా బాగుంది వాడుకోండి అన్నారు. ఆయన అన్నాడు, అయ్యో నేను వాడుకోవడానికి కాదండి మీకు తెచ్చానన్నాడు. ఎందుకు? నేను పట్టుకు నిలబడ్డానికి కర్ర ఉందిగా, వెండి పొన్నుకర్ర ఎందుకు? నాకు అక్కర్లేదు, మీరు వాడుకోండి, మీరు అధికారులు, బాగా డబ్బున్నవారు, చదువుకున్నారు, మీకు బాగుంటుంది, నాకెందుకు గోచిపెట్టుకు తిరిగేవాడిని, నాకు ఇది చాలు. ఆయన వాడుకున్నటువంటి కప్పు, మనం కప్ అంటాం కదా, ఏదైనా పదార్థం కాసిన పాలో గంజో పోస్తే తాగడానికి ఒక కప్ వాడతాం. కప్పు, మీ ఇంట్లో ఉన్న కప్పు మీ యొక్క ఆర్తిని చూపిస్తుంది. ఎంత తాపత్రయం ఉందో సుఖాన్వేషణ ఎందు తెలుస్తుంది. రమణులు దేంట్లో తాగారో తెలుసా? సంకటి. చిన్న పీచు కూడా లేకుండా ఉన్న ఎండు కొబ్బరి చిప్ప ఆయన సంకటి తాగడానికి కప్. ఓసారి ఒక వ్యక్తి ఆయనకి వెండి కప్పుల సెట్ తెచ్చాడు. ఆయన చూసి, బాగుంది, చాలా బాగుంది, మీరు తాగండి అన్నాడు. అబ్బో మాకెందుకు, ఆఫీసులో పెట్టండి. ఆయన తృప్తి ఎక్కడ? దీనికి సంకటి పొయ్యాలి, కొబ్బరి చిప్ప చాలు. ఎందుకని అడిగారు? మెండి కప్పులు తాగితే ఏమవుతుందన్నారు. ఆయన ఏమన్నారో తెలుసా? స్వామి అందరివాడు ఓడు కప్పు అడుగుతాడు, స్వామి నాకు ఇస్తారా వెండి కప్పు అంటాడు. అంటే ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. నా అబ్బాయి నాదండి వెండి కప్పు, ఎలా ఇస్తారండి అంటే ఈయనే స్వామి అంటారు.
ఇచ్చేశారనుకోండి, అదేంటి స్వామి ఇచ్చేశారంటారు. ఇప్పుడు అక్కర్లేని విషయం ఒకటి మనసు పట్టుకుందా లేదా? నాకు వద్దన్నారు ఆయన. నాకు వద్దయా? ఎందుకవి నాకు? ఆయన వాడిన పెన్ ఏమిటో తెలుసా? ఆయన దగ్గర ఉన్న అంత్యవాసుల్లో ఒకటి రోడ్డు మీద వస్తూ వస్తూ ఓ పెన్ అట్టుకొచ్చాడు, క్యాప్ లేని పెన్ను. పట్టుకొస్తే ఏమిటదని అడిగారు ఆయన. రోడ్డు మీద దొరికిందండి, ఎవరిదో తెలియలేదు పట్టుకొచ్చానన్నాడు. అది ఇలా గీయని దాంతో రాసుకునేవారు ఆయన. నేను ఇచ్చాను ఎవరికో ఇచ్చారు, నేను ఇచ్చింది ఏమైందని అడిగేవాళ్ళు లేడు. నేను శాంతిగా ఉండడం ప్రధానం. అది యుక్తాహార విహారస్య. అందుకే భగవద్భక్తి జ్ఞానము ఎందుకు కలుస్తాయంటే, భక్తి జ్ఞానము కలిసిన చోట తనంత తానుగా ఈ నిత్యతృప్తి వచ్చేస్తుంది. వచ్చేసి ఆయన నిరాడంబరంగా ఉన్నారండి అంటారు. నిరాడంబరంగా ఆయన ఉండడం కాదు, ఆయన పరమతృప్తితో ఉన్నాడు. పరమతృప్తితో ఉన్నాడు కాబట్టి ఆయన దేన్ని కట్టుకున్నాడో దాంతో సంతోషంగా ఉన్నాడు. తప్ప నాకు అది వేదన్న ఏడుపు ఆయనకి లేదు. ఆయన ఏది కట్టుకున్నాడో దాంతోనే తృప్తి. తప్ప ఓటి కట్టుకుని ఓటు లేదని ఏడుస్తూ బతకడం, ఏది కట్టుకున్నాడో అది నాకున్నది సంతోషంగా ఉంటాడు. ఈశ్వరుడు నాకు ఇచ్చాడు ఉన్నది. ఇది జ్ఞానికి ఉండేటటువంటి లక్షణం. కాబట్టి భక్తిని జ్ఞాని విడువడు, ఎప్పుడూ భగవంతుని పాదములు పట్టుకునే ఉంటాడు. అందుకే భక్తి జ్ఞానము కలిసి ఉంటాయి. రమణులు కూర్చునుంటే ఓ అరుగు దగ్గర ఒక ఆయన పట్టుకెళ్ళి విభూతి ఇచ్చాడు, అరుణాచలేశ్వర విభూతి. ఆయనకి కళ్ళ వెంట జల్ల 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 నీళ్లు కారిపోయి కారిపోయి అప్పయందు కొడుకు అనకువా అన్నారు. నా తండ్రి యొక్క విభూతి పరమభక్తితో దీన్ని పెట్టుకుంటున్నానని ఆయన పెట్టుకున్నారు. ఈశ్వరుణ్ణి నా నుదుట ధరిస్తున్నాను. ఒక ప్రసాదం తీసుకునేటప్పుడు, ఒక విభూతి పెట్టుకునేటప్పుడు, ఒక బొట్టు పెట్టుకునేటప్పుడు అంత మర్యాదతో, అంత అనకువతో, అంత వినయంతో, అంతటి అనుబంధంతో పరమేశ్వరుడితో చేయవలసి ఉంటుంది. రమణ మహర్షి ఒక మాట అనేవారు, ఆయనకి 104 జ్వరం వచ్చి సర్కోమా వ్యాధి వచ్చి ఈ చేతి వెంట పుండి వెంట నెత్తురు కారిపోతూ ఆయన లేచి నిలబడలేక తడబడి పడిపోబోయారు. పడిపోబోతే గబగబా లేచి పట్టుకున్నారు కొంతమంది. పట్టుకుంటే ఆయన అన్నారు, మీరు నన్ను పట్టుకోకండి, మీరు నన్ను పట్టుకోలేరు, పడగొడతారు అన్నారు. కారణం ఏంటో తెలుసా? అందులో ఒక పెద్ద సందేశం ఉంది. శిష్యులు అని తయారవుతారు. అసలు నిజంగా శిష్యుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటి? గురువు గారు చెప్పింది తూచా తప్పకుండా పాటించాలి. శిష్యుడు గురువు అంటే అనుబంధం పద్మము భృంగములా ఉండాలి. గురువు మీద ఆ భృంగం వాలి తుమ్మెద తేనెని ఎలా జుర్రుకుంటుందో గురువు గారి దగ్గర విద్య గురువుకి అలసట కలగకుండా తెలుసుకోవాలి. మహానుభావుడు ఎంత ఓర్పు పట్టారో ఆయనకి కాబట్టి చెల్లింది నిజంగా మనసు ఊగిపోకుండా, కోపతాపాలకి లోనైపోకుండా, విసిగెత్తిపోకుండా భగవద్విషయం మీద అలా నిలబెట్టడానికి ఆయన ఎంత శ్రమ చేస్తే అసలు మనసుని నిలబెట్టారు. మీరు రమణ మహర్షి జీవితాన్ని అంతటినీ ఒకసారి చదవండి. ఒక జ్ఞాని ఎలా ఉంటాడో, ఎంత నిస్సంగంగా ఉంటాడో, ఎంత ప్రశాంత స్థితిలో ఉండడానికి ఇష్టపడతాడో, మనసుకి ఏ రాగద్వేషాలు అంటుకున్నా మళ్ళీ పునర్జన్మలోకి వెళ్ళిపోతాడు. ఏ రాగద్వేషములు అంటకుండా మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంత జాగ్రత్తగా సందేశమే తప్ప ప్రతి అడుగు అడుగు తీసి అడుగు వేస్తే సందేశమే. అందుకే అసలు రమణుల జీవితం లాంటి అద్భుతమైన జీవితం మీకు ఎక్కడ కనపడదు. అంతటి మహాపురుషుడు, శరీరము కాష్టము, ఇది సాక్షి ఆత్మ అంటే కట్టకడపటి వరకు అంతే, ఆ మాటకి ఇంకొక మాట లేదు. దాన్ని రక్షించుకోవడం కోసం ఆయన ఒకసారి పచ్చకావెర్లు తగ్గించుకోవాలనుకున్నారు, తగ్గిపోయింది. ఆయన అనుకుంటే సర్కోమా తగ్గించుకోలేరా? ఎందరో అడిగారు. ఎప్పుడో అప్పుడు పడాలి శరీరం. ఎన్నాళ్ళు వచ్చిన పుళ్ళన్నీ తగ్గిస్తావు దానికి? పుండుకి పుండు వచ్చింది, ఎన్నాళ్ళు ఉంచమంటారని అడిగారు. అది అర్థమైంది సూర్యనాగమ్మ గారికి. శరీరం అంత క్షోభించిపోతోంది, సాక్షిగా ఉన్నారు. అదా ఇక ఉపయోగపట్టలేదు. నిత్తురా కారిపోతోంది, మాట రావట్లేదు, కాల వాచిపోయింది, 104 జ్వరం. అయినా దర్శనం కావాలనేవాళ్ళే, అయినా కోరికలు కోరేవాళ్ళే, అయినా మమ్మల్ని అనుగ్రహించాలనేవాళ్ళే. అందుకే సూర్యనాగమ్మ గారు ఎత్తైన ప్రదేశం మీద నిలబడి అడిగింది, మా స్వార్థం మాది, వద్దింకా శరీరంలో విడిచిపెట్టేయండి మా భగవన్ అది. అంటే అర్థం చేసుకున్న శిష్యురాలు సూర్యనాగమ్మ గారు.
అది ఆయన శరీరం ఎంత కందిపోయినా ఎంత శిథిలమైపోయినా లోకానికి సందేశం ఇస్తూనే ఉన్నారు. అంతటి మహాపురుషుడి గురించి మనం తలుచుకోకపోతే, ఆయన పేరు స్మరించకపోతే, ఆయనకి నమస్కరించకపోతే కృతజ్ఞులమైపోతాం. అటువంటి గురువుకి లోటు రాదు, మనకి లోటు వస్తుంది. అందుకే పోతన గారు భాగవతంలో ఈ నేను గురించి చెప్తూనే ఓ మాట అంటారు, విజ్ఞాన దారి తెలియక, విజ్ఞానం అనేటటువంటి దానికి అసలు దారే తెలియక. అజ్జులు భగవద్వార్త తెలుపుటకు కాయ మనో వాక్కులు అజ్జులు యజ్ఞేశున కర్పింపక, ఆ యజ్ఞేశుడైనటువంటి పరమేశ్వరుడికి మనోవాక్కాయ కర్మలను అర్పించి భక్తితో శరణాగతి చేస్తే పొందవలసినటువంటి భక్తి చేత అసలు నేను తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మార్చేసి ఇది మేమే చేసేయగలం మేమే చేసేయగలం అని సాధనకి కూర్చుంటే ఎక్కడ సాధ్యం అవుతుంది? ముందు చిత్తము శుద్ధి పొందుట కొరకు భగవంతుని భక్తితో ఆరాధించి వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించడం మొదలుపెట్టాలి. ఆయన మహాజ్ఞాని, బ్రహ్మమైపోయారు. ఆయన అయిపోయారు కాబట్టి ఇంకా ప్రారబ్ధంగా శరీరాన్ని మోస్తున్నాను అని అనేక పర్యాయాలు చెప్పారు. నారాయణ ముదిరి గారు అనుకుంటా, ఆయన వచ్చి అన్నాడు, 40 ఏళ్ళు మీతో కలిసి ఉన్నాను, నాకు బదిలీ అయిపోయింది, వెళ్ళిపోతున్నాను, ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను, మీకు దూరంగా ఎక్కడో ఉద్యోగం చేయాలన్నాడు. ఆయన నవ్వి అన్నారు, 40 ఏళ్ల నుంచి నాతో తిరిగిన నీకు నేను తిరువన్నామలలోనే ఉన్నానని అర్థమైందనమాట అన్నారు. ఆ ఒక్క మాట అర్థమైతే గురువు ఏమిటో అర్థం అవుతుంది. వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః, ఆకాశమంత నిండిపోయినవాడు గురువు. గురువు ఎక్కడ లేడు, గురువు అంతటా ఉంటాడు. గురువు అంతటా ఉన్నాడు అన్ననాడే భయభక్తులు ఉంటాయి. మా గురువు గారు నిరంతరం నన్ను చూస్తూనే ఉంటారంటేనే నాకు భయం. నువ్వు చేసేటటువంటి పని, నీ ప్రవర్తన దేని వలన కట్టుబడుతుంది అంటే రెండే రెండు కారణములు, శాస్త్రమునందు భయము, గురువునందు భయము. నా గురువు అంతటా ఉన్నారు, నా గురువు నన్ను చూస్తున్నారు, నేనేం చేస్తున్నానో గురువుగారు గమనిస్తున్నారు. నన్ను తెలుసుకోలేనంత అమాయకుడు కాదు గురువు. గురువుగారు తెలుసుకోగలరు, గురువుగారు బ్రహ్మం. ఆయన తెలుసుకోకపోయినా ఆయనకి తెలిసిపోతుంది, ఎవరో చెప్పేస్తారు, గురువుగారికి తెలియకపోవడం ఉండదు. అప్పుడు గురువుగారు పిలిచి, ఏరా ఇందుకా నేను నీకు ఉపదేశం చేసింది అని అడిగితే నేను ఏమని బతకనప్పుడు. కాబట్టి గురువుగారు చూస్తున్నారు కాబట్టి నేను గురువుగారు చూస్తే శబాష్, శుభం భూయాత్ అని నా గురువు సంతోషపడేట్టు నేను బతుకుతాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విష్ణవే నమః నారాయణ. ఇట్లా బలరామకృష్ణుడు ఎక్కువగా అల్లరి చేసేవారు, కావలసిగా అల్లరి చేసేవారు. ఎందుకంటే నిద్రపోయేటువంటి వాళ్ళను, నిద్రపోయేవంటే మామూలు నిద్ర కాదు, అది బద్ధకమైనటువంటి నిద్ర, పరమాత్ముడిని మరిచిపోయి అటువంటి నిద్రపోయేటువంటి వాళ్ళు వాళ్ళందరినీ మేల్కొరిపోయేవారు. వీళ్ళ యొక్క ఆటలతో, అల్లరితో ఎవరికి నిద్ర వచ్చేది కాదు. నిద్రపోయేవాడు కూడా చూడాలా, ఇది దృశ్యం చూడాలా అని చెప్పేసే పరిగెత్తుకొని వచ్చేవారు. బలరామకృష్ణులు ఎక్కువగా అల్లరి చేసేవారంటే అందుకని ఎవరికోసం అల్లరి చేస్తున్నారు? జీవన ముక్తినివ్వటానికి వీళ్ళందరికీ కూడా అల్లరి చేస్తున్నారు. అల్లరి సామాన్యమైన అల్లరి కాదు, అది ఉద్ధరించేటువంటి చేష్టలు చేస్తున్నారు. ఎక్కువ అల్లరి చేస్తూ వారికి ఆటలే ముఖ్యమయ్యాయి. ఈ ఆటల్లోనే పరమాత్మ తత్వాన్ని ప్రపంచానికి చూపించారు వాళ్ళు. ఆటలు ఆడుతుంటే ఏదో ఆటలు కాలహరణం అనుకోవకండి. చాలామంది కాలహరణం అనుకుంటారు, అది చాలా తప్పు. ఒక గంట వేస్ట్ చేయకూడదు, మనం ఒక్క నిమిషం వేస్ట్ చేయకూడదు. పరమ పవిత్రమైనటువంటి ఈ సమయము మనకు, ఈ క్షణాలు మొత్తం మనకు ముక్తినిచ్చేటువంటి క్షణాలు ఇవి. ఈ క్షణాలను వ్యయం చేయకూడదు కదా. ప్రతి సెకండు మనకు కూడబెట్టుకున్నామా లేదా అంతే. ఎప్పుడు మనం కూడబెట్టుకున్నాం. అందుకని వీళ్ళందరూ ఏం చేశారు, మన బాలకృష్ణుల విచారం వస్తున్నాను,
వీళ్ళందరూ ఏం చేశారు, మామూలు ఆటలు కాదివి. ఆటపాటలు మనం వెళతామే, చాలా ఆటపాటలు ఉన్నాయి ప్రపంచంలో, కానీ ఇక్కడ ఆడేటువంటి ఆటలు, బాలకృష్ణుడు బలరాములు ఆడేటువంటి ఆటలు సామాన్యము కాదు, గూఢార్థంతో నిండినటువంటివి. అసలు వాళ్ళు అడుగు పెడితేనే ఒక అర్థం వస్తుంది, వాళ్ళ ఊపిరి పీలిస్తేనే ఒక అర్థం వస్తుంది. అటువంటి మహారూపమైనటువంటి ఆ రెండు ఇద్దరు పిల్లలు ఆడుతూ ఉంటే మొత్తం పనులన్నీ వదిలేసి ఏ అవస్థలో ఉన్నారో ఆ అవస్థలో పరిగెత్తు. రాముడు రామాయణంలో అడవి ముగించుకొని అడవి మించుకొని వచ్చినప్పుడు, అయోధ్యకు ప్రవేశించినప్పుడు ఎంత ఆనందపడ్డారు జనం అందరూ. పరిగెత్తుకొని వచ్చారు, రాముడు వచ్చాడు, రాముడు వచ్చాడు, రాముడు వచ్చాడు. ప్రాణము రాముడు అంటే, ఎందుకంటే రామ అవతారంలో చెప్పాడు కదా రాకూడదు ఎవరు అని, లేకపోతే అందరూ అడవిలోనే ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఆయన ఆజ్ఞ లేదు కాబట్టి అందరూ కాచుకున్నారు. జాతక పక్షుల్లాగా కాచుకున్న జాతక పక్షి ఎప్పుడో ఒక చినుకు పడితే దానికోసం కాచుకుంటుందట, కింద తట్టు వెళ్ళి తాగదట. అది హంసపక్షులు, హంసపక్షులు ఎగురుతూ ఉంటాయట, అవి ఎగిరేటప్పుడు చినుకులు వచ్చినప్పుడు ఆ చినుకుల్ని తాగుతాయి. ఆ ముత్యాల్లాగా అవంత మాత్రమే అవుతుంది, ఆ చినుకుల కోసం కాచుకొని ఉంటాయి అవి, ఆ వాన కోసం కాచుకొని ఉంటాయి, కింది తట్టు వెళ్ళి తాగవు. అవే హంసపక్షుల్లో ఎగురుతూ 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 అక్కడే గుడ్డు పెట్టేస్తుంది, ఆ గుడ్డు కిందికి వచ్చే లోపల పగిలిపోతుంది, పగిలిన తర్వాత మళ్ళీ ఎగురుతుంది అది ఆ పక్షి. మళ్ళీ ఇన్ని రోజులు అన్ని రోజులు పనిలేదు, సామాన్యమైనటువంటి పక్షి కాదది, అది దేవతా అంశంతో చేరినటువంటి హంసపక్షి, పరమాత్మ పక్షి, అది మనకు దొరకవు. అట్లా అకస్మాత్ ఏదైనా కిందికి పడితే అది మన భూమిలో ఉండేటువంటి హంస అంటాం మనం, అట్లా చెప్తున్నాం. ఆ విధంగా మనకు వీళ్ళ యొక్క ఆటలే ముఖ్యమయ్యామని చెప్పుకుంటున్నాం కదా. బలరామకృష్ణులకి ఇద్దరికి కూడా ఆటలే చాలా ముఖ్యమైపోయాయి. ఆట అసలు ఆటలతోనే వాళ్ళు లీలను చూపిస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి స్త్రీలకు, స్త్రీలేమిటి, గోపికలు అందరూ కూడా, గోసాయిలు కూడా, అక్కడ ఉండేటువంటి గోసాయిలు పరిగెత్తుకొని వచ్చేవారు, వారికి ఆటలే ముఖ్యమయ్యాయి, దాని యొక్క లీలలే చూపిస్తున్నారు. కొమ్ములతో పొడిచేటువంటి ఆవులు, ఎద్దులు, దూడలు, పక్షులు, గుళ్ళు మొదలైన వాటి నుండి వారిద్దరిని తల్లులు కాపాడుకుంటూ ఉండేవారు. ఇట్లా వెళుతూ ఉంటే, అట్లా తోకబట్టుకొని వెళుతుంటే అట్లా ముళ్ళ కంప మీద పారేసేవి, కావలసిగా పడేవారు వీళ్ళు. గోపికలు వచ్చి ఆ స్వామిని ఎత్తుకునేవారు, అదంతా కావాలి ఆయనకి. ఆ సమయంలో ముళ్ళలో పడినటువంటి కృష్ణుణ్ణి ఎత్తుకోవటం ఆ గోపికా స్త్రీకి కావలసినటువంటి ఒక మోక్షము. ఉన్నటువంటి నిప్పులో పడేవారు, నిప్పులో పడితేనే ఇంకో కొంతమంది గోపికా స్త్రీలు వచ్చి స్వామిని ఎత్తుకునేవారు. ఆ సమయంలో ఆ నిప్పులో పడినటువంటి, ముళ్ళలో పడినటువంటిది, నిప్పులో పడినటువంటిది, నీళ్ళలో పడినటువంటిది, ఇంకా అడవి కుక్కల నోట్లో పడినటువంటి సందర్భంలో ఆ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ముక్తిని ప్రసాదిస్తూ వచ్చాడు. ముళ్ళలో పడినటువంటి సందర్భంలో అదే గోపికలు వచ్చి అగ్నిలో పడిన గోపికలు ఎత్తేవారు కాదు, వీళ్లకు ముళ్ళలో పడినటువంటి గోపికలు వచ్చి ఎత్తుకున్నప్పుడు వాళ్ళకు కావలసిన ముక్తిని వాళ్ళకి ఆ సమయం కాచుకున్నాడు, వాళ్ళని అది కూడబెట్టాడు వాళ్ళకి ఆ ముక్తిని. అద్భుతమైన లీలలండి. ఇక అగ్నిలో పడినప్పుడు కొంతమంది వచ్చి వెత్తేవారు, అగ్నిలో అక్కడక్కడ అగ్ని ఉండేది కదా మంటలు, ఆ మంటల్లో పడినటువంటి కృష్ణుడిని ఎత్తేవారు పరిగెత్తుకొని వచ్చి, అప్పుడు వాళ్ళకి ఆ తల్లులకి ఆ ముక్తిని ప్రసాదించేవాడు. ఇక అడవి కుక్కల నోట్లో పడినటువంటి సందర్భంలో వచ్చి ఈ గోసాయిలు వచ్చి అడవి కుక్కల్ని తరిమి అప్పుడు ఎత్తుకునేవాడు, వాళ్ళకి అది ప్రసాదించేవాడు. కొమ్మలతో పొడిచేవి కొన్ని కావలసిగా బాలకృష్ణుణ్ణి, అప్పుడు ఆ సమయంలో గోసాయిలు అంటే గోపికలు ఉండేటువంటి ఆ గోపాలకులు వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి ఆ కొమ్మును పట్టుకొని ఆ ఆవుని దూరం చేసేవాళ్ళు, వాళ్ళకి దాన్ని ప్రసాదించేవాడు. వరుసగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసినప్పుడంతా వాళ్లకు ఒక్కొక్క ముక్తిని ప్రసాదిస్తూ వాళ్ళలో ఉండేటువంటి పాపాలంతా తీసుకొని వచ్చారు.
ముళ్ళలో పడినటువంటి కొన్ని పాపాలు వాళ్ళకి తీసేశాడు, అగ్నిలో పడినటువంటి గోపాలకులకి అది ఆ ఒక పాపాన్ని తీశాడు, కుక్కల నోట్లో పడినటువంటి సందర్భంలో వాళ్ళ గోపాలకులు తీసినప్పుడు కొంతమందికి వాళ్ళకి ముక్తినిచ్చాడు, వాళ్ళ పాపాలు తీశాడు. కొమ్ములతో పొడిచినటువంటి ఆ దూడలకి ఆ ఆవులు ఎప్పుడు వాళ్ళతో పోట్లాడినటువంటి ఆ గోపాలులకి వాళ్ళకి ముక్తినిచ్చాడు. అంతేగాని ఏదో అట్లా పడి అక్కడ పడ్డారు ఇక్కడ పడ్డారు తలునంతా తీసుకొచ్చారు ఏడుస్తున్నారు మళ్ళీ వాళ్ళకి ఏదో దృష్టి తీశారు ఇట్లా ఆ తతంగం నడుస్తూనే ఉంది మధ్యలో. కానీ రహస్యంగా ఈ తతంగం కూడా నడుస్తూ ఉన్నది. ఆనందమైనటువంటి వాళ్ళ పాపాలను తీస్తూ లీలలతో ఏదైనా కష్టపడుతున్నాడు, ఏ కష్టమో పడుకోకుండా తాను ఆడుతూ పాడుతూ ఉద్ధరిస్తున్నాడు గోపాలకుల్ని, గోపికలను, గోసాయి రూపంగా ఉండేవాళ్లను, వాళ్ళందరినీ కూడా ఉద్ధరిస్తూ వచ్చాడు. నారాయణ నారాయణ.